వెల్కమ్ టు 299 న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు గత 30 సంవత్సరాలుగా ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు, ప్రస్తుత అనకాపల్లి పార్లమెంటు పీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్తో ఈరోజు మన కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అలా కాదు సార్, అప్పుడు నమ్మి అప్పలరాజు గారు సార్, మీరు గత 8 సంవత్సరాలు బట్టి ఈ యొక్క ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు సార్. ముఖ్యంగా గత 30 సంవత్సరాలు దాటి నేను ప్రజలకంటే నేను కేవలం ఒక సాధారణమైన వ్యక్తినండి. నాకు మా తాతలు తండ్రుల కాడి నుంచి రాజకీయ వారసత్వాలు ఏమి లేవు, నాతోనే మొదలైంది. నేను కేవలం ఒక వర్కర్గా, ఒక భవన నిర్మాణ కార్మికుడిగా నేను అంచెంచెలుగా ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉండడం అనేది నాకు ఒక గర్వకారణంగా భావిస్తాను సార్. అలా కాదు సార్, మీరు ఏదైతే ఈ బీసీవై పార్టీ ఉందో, ఈ బీసీవై పార్టీలో చేరడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? ముఖ్యంగా భారత యువజన చైతన్య పార్టీ, భారత చైతన్య యువజన పార్టీలోంచి బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టక ముందు మా గృహానికి రావడం జరిగింది. మీరు నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో నేను అప్పటికే నేను ఎస్పీ పార్టీలో ఉన్నాను, సమాజ్వాదీ పార్టీలోని అఖిలేష్ యాదవ్ గారి పార్టీలో నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాను. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి మన ఈ ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. అప్పటికే 3 ఏళ్ళు పూర్తయింది. ఆయన నిన్ను పార్టీ పెడుతున్నాం, సపోర్ట్ చేయమని చెప్పేసి మా ఇంటికి వచ్చి కోరడం కూడా జరిగింది. మా ఆదిత్యాన్ని ఆయన స్వీకరించడం జరిగింది. అప్పటికాడి నుంచి ఆయన ఆదర్శాలు కానీ, ఆయన ఒక పార్టీ పెడదామన్న, అంటే ఇంతవరకు చరిత్రలో 77 సంవత్సరాలు అయింది, ఇంతవరకు బీసీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఒక కలగా మిగిలిపోయింది. ఆ కళని నిజం చేస్తానని ఆయన చెప్పడంతో ఆయన మాటలకి ఒక విధంగా నేను ఇంప్రెస్ అయ్యానండి, దానికి జాయిన్ అవుతానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే సార్, నేను మీ కాన్వెన్సింగ్ లో చూశాను, అంటే మీ వేలలో చూశాను, డాక్టర్ నమ్మి అప్పలరాజు గారు ఉంది. మీరు డాక్టరేట్ చేశారా, లేకపోతే మీ సేవలను గుర్తించి ఏదో న్యూ నుంచి మీకు డాక్టరేట్ ఇచ్చిందా సార్? డాక్టరేట్ అవ్వడానికి కారణం మా ఫ్యామిలీ కోసం ముందు చెప్పాలి. యాక్చువల్గా మా అబ్బాయి డాక్టరు, గత 3 ఏళ్ళు అయింది ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది. నాకు డాక్టరేట్ ఇచ్చారు కానీ డాక్టర్ నేనైతే కాదండి. నేను విద్యలో కూడా చాలా తక్కువ విద్య నాకు చేసుకున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి బ్రతకడం కాబట్టి. గత నేను 30 సంవత్సరాలు బట్టి అనేక రకాల సేవలు, ఉదుద్దులో కానీ, కరోనాలో కానీ, స్వైన్ ఫ్లూలో కానీ నేను కొన్ని, అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే నాకున్న ఆస్తిలో నేను సంపాదించుకున్న దానిలో ప్రతి రూపాయి కూడా దాంట్లో ఖర్చు పెట్టి ప్రజలంటే, అంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను అంటే నాకు తెలుసు స్వయంగా. ఎందుకంటే ఒక అనకూడదు, ఒక వర్కర్గా చేసి ఈరోజు ఒక సివిల్ కాంట్రాక్టర్గా ఎదిగి ఈరోజు నేను ఒక ఎంపీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే నాకు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరంగా భావిస్తాను సార్. ఆ డాక్టరేట్ ఇవ్వడం కూడా నీకు అమెరికన్ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ చూసి నా బ్యాగ్ చూసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసుకొని నాకు డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా సంతోషం సార్. అలాగే సార్, అయితే మీరు ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా సార్, మీరు విశాఖపట్నం పార్లమెంట్ వదిలి అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన ఏవైనా ఉద్దేశం ఏమన్నా సార్? ముఖ్యంగా సార్, నేను యాక్చువల్ పెందుర్తి నియోజకవర్గం, మా గృహం పెందుర్తులు, అంటే ఫస్ట్ మా తాత ముత్తాతల కాడి నుంచి కూడా ఎన్ఈడి కొత్త రోడ్డు, అక్కడి నుంచి మేము గోపాలపట్నం సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అవడం కూడా జరిగింది. గత 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చేసి. పెందుర్తి నియోజకవర్గానికి చెందిన ఉంటే అనకాపల్లి జిల్లాకు కూడా, అనకాపల్లి జిల్లాకి చెందినవండి సార్. అలాగే సార్, అయితే ఇంకో విషయానికి వస్తే, ఏదైతే మీరు ఇప్పుడు ఎంచుకున్నటువంటి పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి, అలాగే ప్రధాన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కానీ ప్రధానమైన అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పుకుంటే సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడుకి సన్నిహితమైన వ్యక్తి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పటికైతే ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించి అనేక రకమైనటువంటి అక్కడ ప్రజల మనం పొందుతున్నటువంటి గుడి ముత్యాల గారు కూడా అక్కడ మీకు పోటీగా ఎంపీ బరిలో ఉన్నారు. వీళ్ళందరినీ మీరు ఎదుర్కొని ఏ విధమైనటువంటి కార్యాచరణ పొందించాలనుకుంటున్నారు సార్ ఆ పార్లమెంటు స్థానంలో? పార్లమెంటు స్థానం అంటే ఇప్పుడు సీఎం రమేష్ అనే వ్యక్తి ఇక్కడ స్థానికుడు కాదు సార్. ఫస్ట్ చెప్పవలసింది ఇక్కడ ఏదో గెలిచేసి ఢిల్లీ వెళ్ళిపోయా లేదా కడపలోనే ఎక్కడో సెటిల్ అయిపోతారు. ఇక్కడ ప్రజలకి ఏదైనా కష్టం వస్తే ఒక అరగంటలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసే రకం కాదు. ఇప్పుడు ఇక్కడ గెలుచుకొని 100 కోట్లో 150 కోట్లో ఖర్చు పెట్టేసి గెలుచుకొని వెళ్ళి ఆ పార్లమెంటు ఆ లావాదేవీలు లాబింగ్లు చేసుకోవడం తప్ప ఇక్కడ నిజానికి సర్వీస్ చేయడానికి వచ్చారంటారా మీరు? నేను అడుగుతున్నాను, సర్వీస్ చేయడానికి అయితే కాదు కదా. డబ్బుతో ప్రభావం చేసి జనాల్ని
వాళ్ళకి ఈ రోజు ఉన్న పరిస్థితి అదే. మీరు అన్నారు బోడి ముచ్చల్లారి గారు అటు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి, నేను ఇవాళ కొత్తగా చెప్పవలసిన ఆ పార్టీ అంటే నాకు దురుద్దేశం ఏం లేదు, అది ఎన్ని కుంభకోణంలో ఉన్నాయో ఇసుక మాఫీలు కానీ లిక్కర్ లిక్కర్ 5 సంవత్సరాలు దబదబాలు చేస్తున్నారు, పెంచుకుంటూ పోయారు, ఇంకా చెప్పుకుంటూ పోతుంది. నిన్న కాక మొన్న కూడా మీకు అనేక రకాల డబ్బు ధనం ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ నుంచే దొరికింది, అలా వివిఎంఎల్ దొంగ వివిఎంఎల్ కూడా దొరకడం చోట జరిగింది. అలాగే మీకు ఒక అప్రూవల్ లేకుండా కొన్ని మెటీరియల్ కూడా రావడం సీజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే అంటే పార్టీ కోసం నేను ప్రత్యేకంగా చెప్పడం దోచుకోవడం తప్ప ఆ పార్టీకి ఈరోజు అదే బోడి ముచ్చల్లారి గారు డిప్యూటీ సీఎం అని మీరే అన్నారు, అతను మినిస్టర్గా చేశాడని. ఒక్కసారి మీరు ఆ చోడవరం కానీ మాడుగులు కానీ మీరు ఒక్కసారి రోడ్లు ఒకసారి పరిశీలన చేయండి. రోడ్లే కాదు సార్, ఫెన్షన్లు ఇస్తున్నారు బీసీలు, కానీ బీసీలు కాదండి ఓసీలకి ఫెన్షన్లు వస్తాయి, పార్టీ కార్యకర్తలకి, పార్టీ ఎవరైతే ఈ వాలంటీర్లు ఆ తాలూకులు ఉన్నారో ఎప్పుడైతే పార్టీ తాలూకులో పార్టీ విధేయులకు మాత్రమే చాలామందికి అందడం జరుగుతుంది. ఒక ఇంట్లో 3 ఫెన్షన్లు, ఒక ఇంట్లో 2 ఫెన్షన్లు ఉంటే ఒకే ఫెన్షన్ ఇస్తే ఇది దారుణం. ఖచ్చితంగా మేము మ్యానుఫ్యాక్చర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది బోడే రామచంద్ర యాదవ్ గారు. మేము ఏదైతే ఒక ఇంటికి ఆవు ఇవ్వడానికి ఒక టీచర్ ఉద్యోగం కానీ పోలీస్ ఉద్యోగం కానీ వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది, అలాగే స్కూల్ పని చేసిన వాళ్ళకి 1 రోజు ఆటలు ఉంటుంది. అనేక రకాలుగా మేము ప్రకటించారు ఆల్రెడీ ప్రకటించి ఇప్పుడు 4 నెలలు అయింది, అది మ్యానుఫ్యాక్చర్ పంచుతున్నాం ఆల్రెడీ అందరికీ. అది అంటే పార్టీలు అది బోడి ముచ్చల్లారి గారు ఎలాంటి వాళ్ళు ఇక్కడ నమ్మి అప్పలరాజు అనే వ్యక్తి ఒక లోకల్గా ఇక్కడ స్థానికుడిగా ఖచ్చితంగా అంటే ఒక బీసీ నాయకుడిగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నేనేం అపర కుబేరుని కాదు, అలాగా 100 కోట్లు 200 కోట్లు ఇచ్చేసి జనాలకు పంచడానికి కూడా లేదు. ఒక ఎలక్షన్ ఏదైతే చెప్పిందో ఆ డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము తప్ప అంతకు మించి మేము ఓటుకి నోటు ఇచ్చి డబ్బులు బిర్యానీలు ఇచ్చి బీర్లు ఇచ్చి వీళ్ళు బొల్లుకి రేసులకి పోయే పద్ధతి అయితే కాదండి. నిజాయితీగా వెళ్ళడానికి ఖచ్చితంగా బీసీ నాయకుడు ఖచ్చితంగా ఎంపీ అవ్వాలని గత చరిత్రలో చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే సార్ మీరు నమ్మరు సార్, ఒక మా యాదవ్ కమ్యూనిటీ 4 లక్షలు. యాదవ్ కమ్యూనిటీకి చెందినవారా సార్? నేను యాదవ్ కమ్యూనిటీకి చెందినవాడు సార్, అది మా యాదవ్ కమ్యూనిటీ బీసీ డి లో ఉన్నాము. అలాగే గత 77 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి అనుకుంటాను, అయితే 77 సంవత్సరాల్లో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ 7 నియోజకవర్గాలు పాకిరేపేట కానీ ఎలమంచిలు కానీ ఉత్తరాంధ్ర మొత్తం మీద 34 నియోజకవర్గాల్లోని తీసుకుంటూ ఈ వేళకు ఒక్క ఎమ్మెల్యే కూడా సీట్ ఇవ్వలేదంటే ఇది ఎంత అన్యాయం చెప్పండి సార్? మరి రీసెంట్ గా ఏదైతే ఎమ్మెల్యే శ్రీరాజ్ గారు చేసినటువంటి వంశీకి శ్రీనివాస గారికి ఇచ్చారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్, వైజాగ్ సిటీలో ఒకటే మీరు అంటున్నారు 34 స్థానాల్లోని ఎంతమంది 25 లక్షల జనం ఉంటే ఒక ఎమ్మెల్సీ అది మీకు అనఫీషియల్ తప్ప అఫీషియల్ కూడా కాదు, సీట్ ఇచ్చింది కూడా కాదు. అది ఒక ఈసారి మీకు వైఎస్ఆర్ పార్టీ అయితే మొత్తం 34 నియోజకవర్గంలో ఒక యాదవ్కు మీకు ఇచ్చారని చెప్పండి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఇటు మనకి మన్యు కానీ మన్యులో కూడా అందరూ మన్యులో అందు గురించి ఈ రోజు అంటే నేను సిద్ధంగా రావడానికి కూడా కారణం అదొక కారణం. ఈ రోజు ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఇద్దరికి ఎంపీలు ఇచ్చారు సార్, ఇది అన్యాయం కదా? అవును సార్. ఒక వెలమ కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఇద్దరు ఎమ్మెల్యేకి ఇచ్చారు, ఎంపీ ఇచ్చారు, ఆ తన కూతురికి ఎమ్మెల్యే ఇప్పించుకున్నారు. అంటే ఇక్కడ మిగతా కులాలు రజక్ గానీ న్యాయ బ్రాహ్మణ్ గాని విశ్వబ్రాహ్మణ్ గాని యాదవులు కానీ ఎవరు కనిపించలేదు అంటే సార్, అయితే ఏదైతే ఏదైనా అనకాపల్లి పార్లమెంట్లో నాకు తెలిసిన నాకున్న కొంత సమాచారం మేరకు మీ పార్లమెంటరీ పేరుతో సుమారు ఇంచుమించు 4 లక్షల నుంచి 3 లక్షల మీ కమిటీ చెంది ముఖ్యంగా యాదవ్ కమిటీ ఉంది, న్యాయ బ్రాహ్మణ్ ఉంది, విశ్వబ్రాహ్మణ్ ఉంది, వీళ్ళంతా కలిసి సపోర్ట్ చేయడం సార్. ఒక ఓన్లీ ఈ మీ 4 లక్షల మంది కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? పెద్దలతో మాట్లాడుకోవడం జరిగిందండి, కుల పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, అనేక రకాల సంఘాలు ఉన్నాయి. మాది నేను భారత చైతన్య యువజన పార్టీతో పాటు నేను భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా, దీంతో పాటు నేను మీకు లాకా వెంకటరావు గారి పార్టీలో మేము గతంలోని ఆ పార్టీ గురించి కాదు అది కుల సంఘంలో ఉండేది, దీని జనరల్ సెక్రటరీ కూడా నేను స్టేట్ సెక్రటరీ కూడా చేయడం జరిగింది. అంటే ఈ పొలిటికల్గా వచ్చిన తర్వాత దానికోసం కొద్దిగా వెనక్కి తగ్గడం కూడా జరిగింది. యాక్చువల్గా నేను యాదవ్ కమ్యూనిటీ నుంచి బీసీ కమ్యూనిటీ నుంచి. అలాగే సార్, ఇప్పుడైతే ఆ పార్టీలు అయితే ఆల్రెడీ జనాల్లో అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను ప్రస్తావించకూడదు అనుకోండి, ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిన ప్రజలకు తెలిసిన పార్టీలు అవి. ఈరోజు ఏదైతే భారత చైతన్య యువజన పార్టీ అనేది ఇంకా ప్రజలకి
తెలియని పార్టీ. దీనిని మీరు ప్రజల్లో ముఖ్యంగా మీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి జనాలు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ మ్యానుఫాక్చర్తోనే తీసుకెళ్తాం సార్, ఎందుకంటే ఆ పథకాలు కానీ ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా ఈ పెట్టుండ్రు. అందులో మాది చెరుకు రైతు, చెరుకు రైతు అనేది అతను రైతుల పార్టీ. అవును సార్, దానికి అనకాపల్లి కూడా ఎక్కువగా అక్కడ అంతా పంట కూడా చెరుకు ఎక్కువగా పండించే సార్. రైతు ఒక చెరుకు పంటే కాదు, ఒరే ఒరి పంట కానీ మొత్తం అన్ని పంటలు కూడా ఉన్నాయి. అసలు అలాంటి గుర్తు రావడం అనేది భారత చైతన్య యువజన పార్టీకి ఒక గర్వకారణమైన గుర్తు. అది ఆ గుర్తు జనాల్లో తీసుకెళ్తాం. కొన్ని దుష్టశక్తులు ఏంటంటే ఆ పార్టీని రాకంట తొక్క తొక్కడానికని ఈ రోజు కూడా మీరు అడిగారు కదా, ఇందాక ఇంతవరకు పార్టీలు పెట్టలేదు, ఇంతవరకు అనౌన్స్ చేయలేదు అని అడిగారు కదా. అనౌన్స్ చేయడానికి కారణం కూడా కొన్ని రాజకీయ పార్టీలు. ఈ రోజు వరకు మిమ్మల్ని ఒక ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన దాఖలు అవుతున్నాయి. ఈ మిగతా ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా మీ భారతీయ చైతన్య యువజన పార్టీ నుంచి కూడా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రకటించడానికి సందర్భం? ఈ తప్పు సందర్భంలో మీరు 175 స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే కొన్ని స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందా? కొన్ని స్థానాలు అంటే ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు బీసీ నాయకులు కానీ, అంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా అందరికీ సమన్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే బీసీలకి ఎక్కువ 80% బీసీలకి ఇవ్వడానికే ముందుగా ప్రిపేర్ అయ్యింది. అలాగే అంటే మొత్తానికి అన్ని పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి. కాకపోతే ఎందుకంటే మరి డబ్బులు పార్టీ కాదు, డబ్బులు లేవు పార్టీ, ఒక రూపాయి కూడా ఆర్థిక సాయం చేసే ఇది కూడా ఉండదు.